క్లాసెస్ ఈజీ వే టు లెర్న్ ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ ఈజీ వేలో ఎలా గుర్తుంచుకోవాలి ఈ ట్రిక్స్ అనేవి మనకు ఎగ్జామ్స్ లో ఈజీగా ప్రాబ్లమ్ సొల్యూషన్ చేయడానికి యూజ్ అవుతాయి. సో ఫస్ట్ ఏంటి cos of a plus b ఫార్ములా cos of a minus b ఫార్ములా ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది చూద్దాం. సో ఒక సింపుల్ ట్రిక్ గుర్తుపెట్టుకోండి CDO CDO అని గుర్తుపెట్టుకోండి. cos కింద అంటే CDO C అంటే cos D for double, O for opposite sign. So cos गनक वस्ते double गा रायाली opposite sign पेट्टाली अंटे cos A double अंटे cos B इला प्लस उंदी कदा opposite sign अंटे एम वस्तदी negative sin A sin B अर्थमैंदा. cos cos double opposite sign cos వస్తే డబుల్ రాయండి ఆపోజిట్ సైన్ ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ పెట్టాలి ఇక్కడ ప్లస్ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ పెట్టాలి ఇది కూడా cos ఏ కాబట్టి cos అనేది డబుల్ రాయాలి అంటే cos a cos b plus sin a sin b. This is the cos of a plus b equal to formula. cos of a plus b equal to cos a cos b minus sin a sin b. cos of a minus b formula cos a plus cos b plus sin a into sin b. Now sin of a plus b sin of a minus b sin of a plus b కి sin formulas కి గుర్తు పెట్టుకోవాలంటే triple s గుర్తు పెట్టుకోండి. s for sin s for single same sign sin వస్తే సింగిల్ గా రాయాలి సేమ్ సైన్ పెట్టాలి. sin of a by a plus b ఫార్ములా ఏమైతుందంటే sin of a సింగిల్ అంటే ఏంటి ఇక్కడ వస్తుంది సెకండ్ ఏం రాయాలి cos లో రాయాలి cos b cos a sin b సేమ్ సైన్ కాబట్టి ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్ పెట్టుకున్నా. సో సైన్ లకేమో త్రిపుల్ ఎస్ అని గుర్తుపెట్టుకోండి కాస్ లకేమో CDO అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ sin a cos b minus cos a sin b. This is the four formulas of cos of a plus b, cos of a minus b, sin a plus b, sin a minus b. Next, ఈ formulas నుంచే నెక్స్ట్ formulas అని రావడం జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం sin of a plus b plus sin of a minus b ఈ formulas ఎలా గుర్తుపెట్టుకోవాలి cos of a plus b, cos of a minus b, sin of a minus b minus sin of a minus b, cos of a plus b minus cos of a plus b. సో ఇలా వచ్చినప్పుడు ఫస్ట్ అన్నిటికీ 2 పెట్టుకోండి. ఎందుకు 2 అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు వస్తాయి sin of a plus b sin of a plus b అంటే ఈ రెండు యాడ్ చేస్తే మనకు ఏది ఆన్సర్ అవుతుంది cos a sin b ఆన్సర్ ఈ రెండు వస్తుంది. ఇలా ఆన్సర్ చేసే ప్రొసీజర్ గుర్తుపెట్టుకోకుండా ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలనేది చెప్పడం జరుగుతుంది. చూడండి ఇక్కడ ఏం స్టార్ట్ అయింది sin తో స్టార్ట్ అయింది కాబట్టి sin ల మనకి ఏమ వస్తాయి డబుల్ అది ఒకటి cos sin ఒకటి cos టర్మ్ వస్తది ఒకటి sin టర్మ్ వస్తది కాబట్టి ఇక్కడ ఏంది sin తో స్టార్ట్ అయింది కాబట్టి sin a cos b ప్లస్ ఉన్నప్పుడు ఫస్ట్ రాసుకో ప్లస్ ఉన్నే ఫస్ట్ రాసుకోండి ఇక్కడ అంటే ప్లస్. సో ఇక్కడ ఏంది 2 cos a cos b 2 cos a cos b ఇక్కడ ఎందుకు ఇలా చూడండి ఫస్ట్ sin of a plus b into sin of a minus b అంటే ఫస్ట్ ఇలాంటి ఫార్ములాస్లో ప్లస్ c ఫస్ట్ రాసుకోండి. ఇక్కడ sin of a plus b అంటే sin లో మీకు తెలుసు ఒక సింగిల్ టర్మ్ వస్తది సేమ్ సైన్ వస్తది. సో నెక్స్ట్ 2 sin a cos b cos of a plus b లో డబుల్ టర్మ్ వస్తది 2 cos a cos b. చూడండి ఇప్పుడు మైనస్ ఉంది మైనస్ ఉంటే ఏంటంటే మైనస్ అంటే లాస్ అవుతుందని గుర్తుపెట్టుకోండి. లాస్ అయినప్పుడు ఏమవుతుందంటే లాస్ అయినప్పుడు ఆపోజిట్ వాడు మనకు అడ్వాంటేజ్ తీసుకుందామని చూసుకుంటాడు. ఇప్పుడు సైన్కి ఎక్కడంటే సైన్కి ఏముంది నెగిటివ్ ఉంది అంటే దీన్ని ఇది కాస్ అనేది అడ్వాంటేజ్గా తీసుకొని కాస్ ఫస్ట్ వస్తుంది ఇక్కడ ఇక్కడ ఏమొస్తుంది కాస్ ఏ సైన్ బి ఎందుకు సైన్లో ఒక కాస్ టర్మ్ వస్తుంది ఒకటి సైన్ టర్మ్ వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ కాస్ ఇక్కడ ఇప్పుడు మనకు కాస్కి ఏముంది నెగిటివ్ సైన్ ఉంది కాస్కి నెగిటివ్ సైన్ ఉంది అంటే సైన్ ఏం చేసుకుంటుంది అడ్వాంటేజ్ తీసుకొని ఫస్ట్ వచ్చేస్తుంది అంటే సైన్ ఏ నెక్స్ట్ సైన్ బి ఎందుకు కాస్లా డబల్ టర్మ్స్ వస్తాయి. కానీ ఈ cos of a plus b minus cos of a minus b కి ఏమవుతుందంటే ఇక్కడ మనకు మైనస్ సింబల్ వస్తుంది. ఇక్కడ చూడండి cos of a plus b మైనస్ cos of a minus b అంటే దీనికి మైనస్ రావడం జరుగుతుంది కాబట్టి 2 sin a sin b. This is the easy remembering trick for these two formulas. ఫస్ట్ ఈ రెండు గంట వస్తే మనకు రిమైనింగ్ అనేది ఇంకా ఈజీ అవుతది. సో ఇక్కడ ఏం గుర్తు పెట్టుకుంటారు, మైనస్ వస్తే లాస్ అని గుర్తు పెట్టుకోండి. ఈ మైనస్ వచ్చినప్పుడు లాస్ అవుతున్నాడు అంటే ఏంటి, పక్కో ఏంటి డిపెండెంట్ తీసుకుంటాడు. సో ఇక్కడ sin కి మైనస్ ఉంది కాబట్టి cos అనేది అడ్వాంటేజ్ తీసుకొని ఫస్ట్ వస్తుంది. ఇక్కడ cos కి నెగటివ్ ఉంది కాబట్టి sin అనేది అడ్వాంటేజ్ తీసుకొని ఇక్కడ ఫస్ట్ వస్తుంది. ఈ టూ ఫార్ములాస్ ఇలా గుర్తు పెట్టుకోండి. ఇవేంటి, sin ఫస్ట్ ఉంటే sin, cos ఫస్ట్ ఉంటే cos. బట్ టూ టర్మ్ ఆ సింగిల్ టర్మ్ అనేది డిపెండింగ్ ఆన్ ద CDO triple s అంటే ఏంటి, సింగిల్ sin సింగిల్ సేమ్, cos CDO అంటే cos డబుల్ ఆపోజిట్ sin. Third type formulas: sin c plus sin d, cos c plus cos d, sin c minus sin d, cos c minus cos d. ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఈ థర్డ్ టైప్ అనేది మనకు సెకండ్ టైప్ ఫార్ములాస్ నుంచి రావడం జరుగుతుంది. జస్ట్ టోటల్ గా sin c plus sin d అంటే మనం a plus b దగ్గర ఏం పెట్టుకున్నాం, a plus b ఈక్వల్ టు c రాసుకుంటున్నాం, a minus d b ఈక్వల్ టు d రాసుకుంటున్నాం. ఇక్కడ ఫార్ములా ఉంది 2 sin a అంటే మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏ వాల్యూ రావాలి అంటే ఇక్కడ టూ ఈక్వేషన్స్ ని సాల్వ్ చేయండి. a plus b equals c, a minus b equal to d. bv క్యాన్సల్ అయితే 2a equal to c plus d అంటే a equal to ఆన్సర్ ఎంత, c plus d by 2. అంటే a ఉన్న దగ్గర ఏం పెట్టుకోవాలి, c plus d by 2. నెక్స్ట్ ఇప్పుడు b వాల్యూ రావాలి అంటే a plus b ని, a minus b ని ఈక్వేషన్స్ నుంచి b వాల్యూ తీసుకోవాలంటే సింబల్స్ చేంజ్ చేయండి. సో ఇక్కడ ఏమవుతుంది, మైనస్ ఇక్కడ ఏమవుతుంది మైనస్ సారీ a plus b equal to c, a minus b equal to d, minus plus minus, so sorry 2a cancel అయితే 2b equal to c minus d, b equal to c minus d by 2 అంటే b ఉన్న దగ్గర పెట్టుకోవాలి c minus d by 2. సేమ్ cos c plus cos d అంటే ఎట్లా కనిపిస్తుంది, cos of a plus b plus cos of a minus b అంటే మనం a plus b ని c గా తీసుకున్నాము, a minus b ని d గా తీసుకున్నాము. ఇప్పుడు 2 cos a అంటే c plus d by 2, cos b ఇక్కడి నుంచే ఇక్కడిని రాసేస్తున్నాం, జస్ట్ b a వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. నెక్స్ట్ 2 cos c plus d by 2 sin c minus d by 2. Next minus 2 sin a అంటే c plus d by 2 sin b, b minus c minus d by 2. So these are the tricks for to remember the trigonometric formulas. Already inka remaining trigonometric formulas ela గుర్తుపెట్టుకోవాలనేది ఆల్రెడీ ఒక చాప్టర్ చేయడం జరిగింది, ప్లేలిస్ట్ లో ఉంది, చెక్ చేసుకోండి.